దేశాన్ని అందించిన కృష్ణారావు గారికి ధన్యవాదాలు. అలాగే మర్చిపోయాను, డాక్టర్ విస్తారి శంకర్రావు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. రండి, ఆ కుర్చీలాగా తీస్తూనే ఉంటాం, అవి జరుగుతూనే ఉంటాయి. కొన్ని లోపాలు వీటిల్లో జరుగుతున్నాయి. ఎవరికి వాళ్ళు అప్పటికప్పుడు ఆ పరిశోధన పత్రాన్ని చదవడం, వెళ్ళిపోవడం, దాంట్లో ఎంత పరిశోధన ఉంది ఏమిటి అనేది ఎవరు చూడలేదు. ఒక పరిశోధన పత్రానికి 10 నిమిషాలు 15 నిమిషాలు ఇవ్వడం, ఆ 10-15 నిమిషాల్లో చదవడం, వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోవడం మళ్ళీ కనపడదు. దాని మీద కనీసం ఒక 5 నిమిషాలైనా సరే చర్చ జరిగినట్లయితే అందులో ఏం లోపాలు ఉన్నాయి, ఆ లోపాలను ఏ విధంగా సవరించుకోగలం అనేది తెలుస్తుంది, లేకపోతే తెలియదు. ఇప్పుడు నిన్నటి నుంచి వాటి వరకు జరిగిన పరిశోధన పత్రాలను అన్నింటినీ నేను వినలేదు, కానీ ఇవాళ దాదాపుగా అన్ని పత్రాలని, ఇక్కడ జరిగిన వాటిని అన్నింటినీ కూడా విన్నాను. చాలా పత్రాల్లో దోషాలు లేకపోలేదు, ఉన్నాయి. కొన్ని సుమారుగా ఉన్నాయి. కొన్ని చోట్ల కొన్ని పత్రాల్లో అయితే అసలు పరిశోధన అనేది లేదు, ఏదో వర్ణాత్మకంగా కొన్ని విషయాలు తీసుకొచ్చేసి చెప్పడం జరిగింది. అవి వాళ్లకు మళ్ళీ చెప్పకపోతే వాళ్ళకి తెలియదు. ఏవైనా సరే ఎవరు చేసే తప్పులు వాళ్ళకి తెలియవు. ఆ తప్పుల్ని తెలియజేసినప్పుడే మళ్ళీ మళ్ళీ మరోసారి పత్రాన్ని రాసుకొని వచ్చినప్పుడు దాని మీద సరియైన విధంగా రాసి చదవడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి సదస్సులను మనం నిర్వహించేటప్పుడు ఒక 5 నిమిషాలు చర్చకు కూడా వదిలిపెట్టినట్లయితే ఆ పరిశోధన సదస్సు సక్రమంగా జరుగుతుంది అని చెప్పేసి నేను భావిస్తున్నాను. సరే, ఇప్పుడు మేడిపల్లి రవికుమార్ గారు, ఇందాక వారిని గురించి చెప్పాను. ఎంతసేపు అయినా ఒక విషయాన్ని గురించి సమంజసంగా, అదే అంటున్నాను ఏదో చెత్త కాదు, సమంజసంగా చెప్పగలిగిన శక్తి సామర్థ్యాలు కలిగిన వ్యక్తి. ఈనాటి ఈ సమాపనోత్సవ సందేశాన్ని ఒక గంట సేపు అయినా ఇవ్వగలిగిన శక్తి వారికి ఉంది. అయితే అంత సమయం మా వాళ్ళు ఇక్కడ కూర్చోలేరు కాబట్టి ఒక 15 నిమిషాల్లో మీ సందేశాన్ని ఇవ్వవలసిందిగా నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. వీరేశలింగం గారి పేరుతోటి ఈ రోజున నలుదిశల నుంచి ఇక్కడికి సమావేశమయ్యాము. ఈ సమాపన ఉత్సవానికి, సదస్సుకి అధ్యక్షత వహిస్తున్నటువంటి నేను మా గురువుగారు అందామనుకున్నాను, గురుతుల్యులు అందామనుకున్నాను, నాకు మిత్రులు అని చెప్పి నా మాటని ఖండించారు. మిత్రులు అనాలో గురువు అనాలో కూడా తెలియదు కృష్ణమూర్తి గారిని. గురుతుల్యులు ఎప్పుడూ స్నేహపూర్వకంగా మెలిగేటటువంటి, చూసేటటువంటి సహృదయులు. వారికి ఇప్పటి వరకు విన్న కృష్ణారావు గారికి, ప్రేమగా అన్నగారు అని పిలుచుకునే మా సంపత్ గారికి, తమ్ముడు అని నేను భావించే శంకర్కి, ప్రత్యక్షంగా నా ఎదురుగా కూర్చున్నటువంటి మా గురువులు ఆచార్య ఎల్బి శంకర్రావు గారికి, మా శిష్యులు, నేను విద్య నేర్పకపోయినా కానీ నన్ను గురువులుగా భావిస్తున్నటువంటి కొంతమంది శిష్యమిత్రులకు, ఇతర పెద్దలకు అందరికీ నమస్కారం. ఆధునిక తెలుగు సాహిత్యాన్ని, తెలుగు సాహిత్యాన్ని ఆధునికం చేసినటువంటి వాళ్ళు, వాళ్ళల్లో ముందు వరుసలో నిలబడినటువంటి వాళ్ళల్లో వీరేశలింగం పంతులు గారు ఒకరు. ఆయనకి తోడుగా గురదాడప్పారావు గారు అటు ఇటుగా సమకాలంలో ఉన్నటువంటి ఆ ఇద్దరు తెలుగు సాహిత్యానికి ఆధునికతను కలిగించటంలో, అర్పించటంలో, ఆ వాసన కల్పించటంలో విశేషమైనటువంటి కృషి చేసిన వాళ్ళు. చిన్నప్పుడు, బహుశా ఇప్పుడు పిల్లలకి తెలియదు, చిన్నప్పుడు కబడ్డీ అని, చెడుగుడు అని ఆట ఆడుకునేవాళ్ళు. ఆ టీంలో ఆ కార్నర్లోనూ ఈ కార్నర్లోనూ ఒక ఇద్దరు సమర్థులైనటువంటి వాళ్ళను పెట్టేవాళ్ళు. వాళ్ళను ఇక్కడేమంటారో నాకు తెలియదు కానీ మా కృష్ణా జిల్లా ప్రాంతంలో కోపు గాయటం అనేవాళ్ళు. అంతేనా సార్? కోపు గాయటం. ఆ కోపు గాసేటటువంటి వాళ్ళని, సమర్థులైనటువంటి వాళ్ళని ఇద్దరు పెట్టేవాళ్ళు, మధ్యలో టీం ఉండేది. ఆధునిక తెలుగు సాహిత్యానికి ఒక పక్కన వీరేశలింగం పంతులు గారు, మరో పక్కన గురజాడప్పారావు గారు కోపు గాసి నడిపించారు.
మధ్యలో శ్రీశ్రీ లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా టీమ్మేట్స్గా ఉన్నారు. ఎప్పుడైనా కానీ కోప్ లీడర్స్ అవుట్ అయిపోయినప్పుడు ఆ బాధ్యతని ఈ శ్రీశ్రీ లాంటి వాళ్ళు చేపట్టి ఈ తెలుగు సాహిత్యానికి కేవలం సాహిత్యం మాత్రమే కాకుండా సాహిత్యాన్ని సమాజాన్ని జమిలిగా నడిపినటువంటి సాహితీమూర్తులు వీళ్ళందరూ కూడా. వీళ్ళని మనము రకరకాల పేర్లతో పిలుస్తున్నాం, వైతాళికులు అని, తాత్వికులు అని ఇట్లా పిలుస్తున్నాం. ఏ పేరుతో పిలిచినా వీళ్ళందరినీ చూసినప్పుడు, ఒక్కసారిగా వాళ్ళని తలుచుకున్నప్పుడు కానీ, వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కానీ, వాళ్ళ గురించి అనుభూతి చెందుతున్నప్పుడు కానీ ఒక ఉద్వేగానికి లోనవుతూ ఉంటాం. వాళ్ళ కాంట్రిబ్యూషన్ కానీ, వాళ్ళు సామాన్యులు, ఆ ఇద్దరు కూడా సామాన్యులు, బక్క నాకంటే బహుశా బలహీనులు, బలహీనమైన శరీరంతో సమాజాన్ని బలవంతం చేయడానికి పూనుకున్నటువంటి వ్యక్తులు. తన బరువు ఎంతో వీరేశలింగం పంతులు గారు రాసుకోలేదు కానీ గురజాడప్పారావు గారు రాసుకున్నారు. ఆయన జీవితకాలంలో మొత్తం ఎక్కువ బరువు తూగింది 43 కిలోలు 44 కిలోలు అంట. అంత దుర్భరమైన శరీరం, అంత అనారోగ్యకరమైనటువంటి శరీరము. అంతకు మించినటువంటి హీరో ఏం కాదు వీరేశలింగం పంతులు గారు కూడా శారీరకంగా. ఈ శారీరకంగా దుర్బలైనప్పటికీ కూడా సమాజాన్ని బలవంతం చేసేటటువంటి ఒక పూనిక, ఒక సంకల్పము వీళ్ళకి ఎలా వచ్చింది ఏమిటి, అందరిలాగా ఈ వ్యవస్థలో వచ్చి ఏంటో ఎవరో పంపించినట్టుగా నీతో పని ఉందయ్యా ఆంధ్రదేశానికి నువ్వు పో అని చెప్పి సృష్టికర్తను మనం ఏమన్నా విశ్వసిస్తే ఆ సృష్టికర్త పంపించినట్లుగా బహుశా వీరేశలింగం గారు వచ్చారా అనిపిస్తుంది. ఒక కారణ జన్మత్వం ఆయనలో ఉందా అనిపిస్తుంది. నీకు ఒక పని నిర్దేశించాం, ఆ పనికి చక్కబెట్టుకొని రా అన్నట్టుగానే ఆయన జీవితం అంతా మనకు అనిపిస్తుంది. మనకు ఇటీవల ఓ సినిమా ఏదో వచ్చింది రంగస్థలం అని చెప్పి, దాంట్లో ఒక పాట ఒకటి ఉంది, ఆ గట్టునుంటావా ఈ గట్టునుంటావా అని ఒక పాట ఉంది. ఆ గట్టునుంటే అవి ఉన్నాయి అవి ఉన్నాయి అవి ఉన్నాయి, ఈ గట్టుకు వస్తే ఇవి ఉన్నాయి నువ్వు చూజ్ చేసుకో, ఆ గట్టునుంటావా ఈ గట్టునుంటావా అని. మనకు తెలుగు సమాజంలో సాహిత్యపరంగా సామాజికంగా తాత్వికంగా మనం చూసినప్పుడు అనాదిగా 100 సంవత్సరాలుగా 2 గట్లు ఉన్నాయి మనకి కూడా. ఆ గట్టు ఒకటి ఉంది, ఈ గట్టు కూడా ఒకటి ఉంది. ఆ గట్టును కొందరున్నారు, ఈ గట్టును కొందరున్నారు. ఆ గట్టున చార్వాకులు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆ గట్టునున్నారు. ఈ గట్టున శంకరాచార్యులు రామానుజాచార్యులు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ఈ గట్టున నన్నయ్యలు ఇలాంటి వాళ్ళు ఉంటే, ఈ గట్టున వేమన్నలు పోతులూరి వీరబ్రహ్మం గారులు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ గట్టునున్నారు. ఈ గట్టున మనకు కందుకూరి వీరేశలింగం పంతులు గారు, ఈ గట్టున కొక్కొండ వెంకటరత్నం పంతులు గారు, ఈ గట్టున గురజాడప్పారావు గారు, శ్రీశ్రీ లాంటి వాళ్ళు ఈ గట్టునుంటే, ఈ గట్టున విశ్వనాథ సత్యనారాయణ గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు. మళ్ళీ ఈ గట్టున జాషువా లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు. బహుశా మీకు అర్థమై ఉంటుంది ఏ టీం ఏంటిదో అనేది. తాత్వికంగా మనం చూసినప్పుడు సామాజికంగా ఉన్నటువంటి అనేకమైనటువంటి అంశాలను ఈ హెచ్చుతగ్గులకు సంబంధించి, ఈ వివక్షలకు సంబంధించి, వీటన్నిటికీ సంబంధించినటువంటి వాటిని అందరూ తాత్వికంగా చూసినటువంటి వాళ్ళే, వాళ్ళ ఆలోచన క్రమంలో భిన్నత్వం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ అసమానతలకు కారణం అవుతుంది, దానికి పూర్వజన్మలు కొన్ని ఉన్నాయి, ఆ పూర్వజన్మల అకౌంట్ను అనుసరించి ఇక్కడ ఈ అసమానతలు ఉన్నాయి. ఈ ఆడవాళ్ళ మగవాళ్ళ మధ్య ఉన్న వివక్షలు కానీ, లేకపోతే ప్రాంతీయమైన వివక్షలు కానీ, కులపరమైన మతపరమైనటువంటి వివక్షలు కానీ, వీటన్నిటికీ కారణం గత జన్మలో నువ్వు చేసుకున్నటువంటి పాపపుణ్య కారణాలు ఫలితంగా అనేది ఒక గట్టు చెబుతూ ఉంది. ఇంకో గట్టు దానికి భిన్నంగా గత జన్మ కాదు పాడు జరగదు, ఈ జన్మకు సంబంధించినటువంటి విశేషాలే, ఈ మనం చేసుకున్నటువంటివే, మనం చేసుకున్నవి కాబట్టి మనం సరి చేసుకోవచ్చు అని చెప్తుంది. ఇక్కడేమో మనం చేసుకున్నవి కాబట్టి మన చేతుల్లో లేదు అని చెప్తుంది. మరి ఏమిటి ఈ అసమానతలకు సంబంధించి అంటే, వీటిని ఎలాగా మనం కప్పెట్టుకొని రకంగా పైన ఏదన్నా మనకి ఏదైనా ఒక చిన్న గాయం అయితే పైన, లేకపోతే ఇంకేదైనా మురికి పడితే పైన పౌడర్ రాసుకొని మనం ఎలా అయితే మేకప్ చేసుకుంటున్నామో సమాజాన్ని కూడా అలాగే మేకప్ చేసుకోవచ్చు అని ఒక్కగట్టు చెబుతూ ఉంటే, నో ఈ మేకప్లతో అయ్యేటటువంటిది కాదు, దీనికి అవసరమైతే శస్త్రచికిత్స చేసైనా ఈ జబ్బును తగ్గించాల్సిందే అని చెప్పి ఒక్కగట్టు చెబుతుంది. ఇప్పుడు సమాజానికి శస్త్రచికిత్స చేసేటువంటి గట్టులో కందుకూరి వీరేశలింగ పంతులు గారు ఉన్నారు. ఇప్పుడు ఆయన గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే
ఆయన గురించి సదస్సు మనం పెట్టుకుంటున్నాము అంటే, ఆయన గురించి కాసేపు ఆలోచించుకుంటున్నాము అంటే, ఈ రోజున మనకు ఇప్పటి వరకు మనం ఏ గట్టు మీద ఉన్నా ఇప్పుడు మనం వీరేశలింగం గారి గట్టు మీదకి వెళ్ళవలసినటువంటి బాధ్యత మన అందరి మధ్య ఉంది. ఈ సదస్సు నిర్వాహకులు ఆ గట్టు మీదనే ఉన్నారు కాబట్టి పెట్టారు. ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి అంశం, ఇందాక నుంచి నేను మనసులో ఆనందిస్తున్నటువంటి అంశము, ఇక్కడ బోర్డు కనిపించకపోయినా కెమెరాని ఇటువైపు తిప్పినా కానీ ఈ సదస్సులో ఎంతమంది ఉన్నారు అని కాదు, ఉన్నవాళ్లలో ఎవరెంతమంది ఉన్నారు అనేది క్యాలిక్యులేట్ చేస్తే ఇది ఖచ్చితంగా వీరేశలింగం గారి పంతులు గారి పైన జరుగుతున్న సభ అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ 10 మందే ఉండొచ్చు కాక, 5 మంది కంటే ఎక్కువ మంది ఆడవాళ్ళు ఉన్నారు, 5 సగం మంది ఆడవాళ్ళు ఉన్నారు, సగం కంటే ఒకరు ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నారు. ఎవరి కోసమైతే వీరేశలింగం గారు తన జీవితం మొత్తం త్యాగం చేశాడో, జీవితం మొత్తం ఫనంగా పెట్టాడో, ఆ సగభాగము ఈ రోజున వీరేశలింగం గురించి ఏదో మాట్లాడుతున్నారు అంటే పరిగెత్తుకొచ్చినటువంటి సందర్భము. కార్డు చూసినప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది, నేను లెక్క పెట్టలేదు కానీ పేర్లన్నీ చూసుకుంటా వస్తుంటే స్త్రీల పేర్లు ఎక్కువగా మనకు కనిపించాయి. అమ్మ వీరేశలింగం గారు నిజంగా ఈ రోజున ఆయన మీద సదస్సు పెట్టడము, సదస్సులో పాల్గొంటున్న వారి పని చూసినప్పుడు వీరేశలింగం గారి వారసత్వం ఇప్పటికీ సజీవంగా ఎంతగా ఉంది అనేది మనకు తెలుస్తుంది, మనకి అర్థమైపోతూ ఉంది. ఎవరి కోసం మామూలుగా నేను అప్పుడప్పుడు పిల్లలకు కూడా చెబుతూ ఉంటాను, ముఖ్యంగా ఆడపిల్లలకు చెబుతూ ఉంటాను నేను క్లాస్ రూమ్లో కూడా, మీరు దేవుడికి దయ్యాలకి నమస్కారం పెట్టకపోయినా వాళ్ళ ఫోటోలు మీ గదుల్లో లేకపోయినా పర్వాలేదు, మీ అమ్మ నాన్నలను మీరు పట్టించుకోకపోయినా నేను బాధపడను, కానీ ఈ దేశంలో ముఖ్యంగా మన తెలుగు ప్రాంతంలో మీరు ఉంటున్నటువంటి గదిలో వీరేశలింగం గారి ఫోటో కనుక పెట్టుకోకపోతే అది పెద్ద నేరంగా పరిగణించవలసి వస్తుంది అని చెప్పి ఆడపిల్లలకు నేను చెప్తున్నాను. ఈ రోజున ఒక ఆడపిల్ల బయటకు వచ్చి కళాశాలలో చదువుకుంటుంది అంటే, ఈ రోజున ఒక ఆడపిల్ల బయటకు వచ్చి మగపిల్లల పక్కన కూర్చొని చదువుకుంటుంది అంటే, మగవాళ్ళతో పాటు సమానంగా చదువుకొని ఉద్యోగాలు సద్యోగాలు చేస్తుంది అంటే, దాని వెనక ప్రత్యక్షంగా తెలియకపోవచ్చు మనకు, పరోక్షంగా వీరేశలింగం గారు ఇచ్చినటువంటి వెన్నుదన్ను మనకు ఎంతగానో మనకు కనిపిస్తాయి. ఎలాంటి అననుకూల వాతావరణంలో వీరేశలింగం గారు పుట్టారు, ఎలాంటి విషమ పరిస్థితులు సమాజంలో ఉన్నప్పుడు వీరేశలింగం గారు పుట్టారో మనకు తెలుసు. అటువంటి పరిస్థితుల్లో పుట్టిన తర్వాత ఆయన కూడా సామాన్యంగానే పుట్టాడు, నిజానికి తొలి రోజుల్లో మామూలుగానే రాసుకుంటూ పోయాడు అందరూ కూడా. ఆయనకైనా ఎవరు చెప్పకుండానే ఆయనకైన సంఖ్యలు వేసుకొని సాహిత్యానికి నిబంధనలు పెట్టుకొని ఎవరు చెప్తారు ఆయనకి ఇన్ని సంఖ్యలు తోటి కావ్యం రాయమని. ఆ రోజుల్లో సాహిత్య వాతావరణం ఎలా ఉంది అంటే, కావ్యం ఎంత జటిలంగా ఉంటే కావ్యంలో ఎన్ని ప్రయోగాలు ఉంటే అది ఉత్తమ కావ్యంగా పరిగణిస్తున్నటువంటి సందర్భంలో పండితుల మధ్య ఆయన గెలవటం కోసం ఏదో శుద్ధాంధ్ర నిరోష్ట్య నిర్వచన నైషధం, మళ్ళీ అది నైషధాన్ని రాయటమే ఒక పెద్ద టాస్క్ అది, దాన్ని మళ్ళీ ఇన్ని ఎవరు వేసుకున్నారు, కాళ్ళకి వేసుకున్నాడు, చేతులకి వేసుకున్నాడు, నడుముకి వేసుకున్నాడు, నోటికి కూడా సంఖ్యలు వేసేసుకొని నిరుష్ట్యం, నోటికి కూడా సంఖ్యలు వేసుకొని కావ్యం రాసేసి నిలబడ్డాడు. ఆయన నిలబడ్డాడు, ఆయనకి ఆయన నిబంధనలు పెట్టుకొని నిలబడ్డాడు. ఇవన్నీ కూడా తొలి రోజుల్లో ఉత్సాహం కొద్దీ కుర్రచేష్టలు అంటాం ఈ రోజున పరిభాషలో, సాహిత్యాన్ని పరంగా కూడా కొన్ని కుర్రచేష్టలు వేసినట్లుగా అనిపించిన తర్వాత, బ్రహ్మ సమాజం యొక్క గాలులు ఆయన మీద వేచిన తర్వాత మార్పు వచ్చేసింది, ఆలోచనలో మార్పు వచ్చింది. ఆ రోజుల్లోనే ఆయన స్త్రీలకు సంబంధించినటువంటి ఆలోచనలు, ఏ సామాజిక శాస్త్రాలు చదివాడో మనకు తెలియదు కానీ, ఆయన అధ్యయనం ఎంత నిశితంగా ఉందో మనకు తెలియదు కానీ, స్త్రీలకు సంబంధించినటువంటి ఆలోచన ఒకటి అయితే, సాహిత్యపరంగా బాలవ్యాకరణానికి సంబంధించి ముఖ్యంగా చెన్నైసూరికి సంబంధించిన బాలవ్యాకరణానికి సంబంధించి ఆయన కొన్ని అసంతృప్తులు ఆ రోజులో ఉన్నాయి. ఈ రోజుకి కూడా ఎన్ని వ్యాఖ్యానాలు వస్తున్నాయి చెన్నైసూరి గురించి, ఈ రోజుకి కూడా ఎంత అద్భుతము ఎంత అద్భుతము, ఇది లేకపోతే నేను లేను, ఇది లేకపోతే మన తెలుగు కవిత్వం లేదు అనేది మనం పెదాలు తడుపుకుంటూ ఉన్నటువంటి సందర్భంలో, ఈ రోజున ఒక పాఠ్య గ్రంథానికి ఒక పాఠం నిర్ణయించాలి అంటే చెన్నైసూరి వ్యాసం లేకుండా పాఠం లేకుండా వస్తే అది అసమగ్రంగా భావిస్తున్నటువంటి 2019లో కూడా, ఈ రోజు నేను ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ టెక్స్ట్ని తయారు చేస్తున్నాను, నేను చీఫ్ ఎడిటర్గా ఉండి యుద్ధం చేయాల్సి వస్తుంది, నేను చెన్నైసూరి ఇంకొద్దులే చాలులే అని అనడానికి. ఆ చెన్నైసూరి భాష కృత్రిమమైన భాష, చెన్నైసూరి భాష ఒంటరి భాష, అది ఆనాటి సమాజం అంతా చెన్నైసూరిలాగా రాయలా, ఆనాటి సమాజం అంతా కూడా చెన్నైసూరిలాగా మాట్లాడలా. ఆయన వ్యాకరణం కూడా ఏ కావ్యానికి పనికొస్తుంది ప్రత్యక్షంగా డైరెక్ట్గా, ఆయన చూసి ఎవడో ఏ కవి ఏ కావ్యం రాశాడు కాబట్టి ఆయన కోసము తయారైనటువంటిది ఒక పండిత వర్గానికి ఒక సెక్షన్ ఆఫ్ గ్రూప్కి తయారైంది అని ఈరోజు నాబోటి అజ్ఞాని మాట్లాడుతూ ఉన్నాడు 2019లో. కానీ ఆనాడే
వీరేశలింగం గారికి సుమారుగా 25 ఏళ్ళు కూడా రాకముందే 22-23 సంవత్సరాల్లోనే దాంట్లో ఉన్నటువంటి అసంపూర్ణత్వాన్ని, దాంట్లో ఉన్నటువంటి అసమగ్రత్వాన్ని ఆయన గుర్తించి ఇది దీంట్లో దీనికి సంబంధించినటువంటి కొన్ని రిపేర్ చేయవలసినటువంటి అవసరం ఉంది అన్నాడు. ఆ రోజున చాలా ఛాలెంజింగ్ టాస్క్. ఆ మాట అనడమే ఒక పెద్ద విపరీతమైన సంచలనానికి గురి చేసింది. దానికి భిన్నంగా ఒక వ్యాకరణాన్ని తయారు చేసి అప్పటికప్పుడు ఆ వ్యాకరణ సూత్రాలను అనుసరించి పిల్లలకి పాఠాలు చెప్పినటువంటి వాడు. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆయన ప్లాట్ఫాము, ఆయన చూపంతా కూడా ఒకవైపు సాహిత్యము ఒకవైపు సమాజము ఈ రెండింటినీ దృష్టిలో పెట్టుకొని స్త్రీ కోణంలో నుంచి సమాజాన్ని అధ్యయనం చేస్తూ ముందుకు కదిలినటువంటి సందర్భం. ఆ క్రమంలో ఇందాక పెద్దలు చెప్పారు ఎన్నెన్ని అవాంతరాలు ఆయన ఎదుర్కొన్నాడు. ఒక పెళ్లి చేయాలంటే మాటలు కాదు, అప్పటికే అనేకమైనటువంటి శాస్త్రాలు అనేకమైనటువంటి ఉపపత్తులతోటి ఉదాహరణలతోటి ముందుకి ఒక యుద్ధం వచ్చినట్లు సునామీ వచ్చినట్లుగా ఆయన మీద తిరుగుబాటు వస్తూ ఉంది. ఆడపిల్లల్ని పెళ్లి చేయాలి చదివించాలి అంటే నేను దాది ఇది మన ఆయన జీవిత చరిత్రలో రాసుకున్నాడు. ఆ రోజుల్లో రాజమండ్రి పట్టణంలో అమ్మ మీ అమ్మాయికి నేను అల్లాలు నేర్పుతాను అని అంటే ఆయన మొహం చూసి వెంటనే తలుపులు వేసుకునేవాళ్ళు. మొఖాన్ని మీదనే కొట్టినట్టుగా తలుపులు వేసుకున్నారు. ఆయన కనిపిస్తే భయం, మా ఇంట్లో మా అమ్మాయిని ఎవరు తీసుకెళ్ళిపోతాడేమో, వాళ్ళు నేర్పిస్తాడేమో. ఎందుకంటే ఆనాటి సమాజంలో వాతావరణము ఆడపిల్లలకు విద్యనే కనుక నేర్పిస్తే కీడు, ఇంటికి కీడు అవుతుంది. ఆడపిల్లలు చదువుకుంటే ఇంటికి కీడు. ఆడపిల్లలకు విధవరాలైనటువంటి ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తే మొత్తం సమాజానికి ఏదో చుట్టుకుంటుంది అన్నటువంటి వాతావరణంలో ఆ రోజున వ్యవస్థ ఉన్నప్పుడు మా పిల్లలకి చదువు నేర్పి మాకు కీడు కలిగించడానికి వచ్చాడు అని చెప్పి వీరేశలింగం గారిని ఆ దృష్టితో చూస్తున్నటువంటి సమాజం రాజమండ్రిలో. అటువంటి వేళ ఈయన ధవళేశ్వరం నుంచి రాజమండ్రి పురవీధుల్లోకి ఆ వీధుల్లోకి వెళ్ళి కొన్ని నెలలు కష్టపడితే ఒక అరడజన మంది పిడికిడి మంది ఆడపిల్లలు దొరకలేదు. అది కూడా ఆ రోజున ఉన్నటువంటి కొంచెం మధ్యతరగతిలో నుంచి ఒక సమాజము ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ చదువుకుంటూ పాశ్చాత్య సాహిత్యాన్ని ముఖ్యంగా ఇంగ్లీష్ సాహిత్యాన్ని చదువుకుంటూ ప్రపంచాన్ని చూస్తూ ఏముంది వైషుడ్, ఎందుకు నేను ఆపుకోవాలి మా అమ్మాయిని, ఎందుకు ఆపుకోవాలి, ఎవరు చెప్తే ఏమిటి, మా అమ్మాయిని చదివిద్దాం అన్నటువంటి ఆలోచనలోకి అప్పుడప్పుడే వస్తున్నటువంటి నూటుకో కూటుకో ఉన్నటువంటి ఒక కుటుంబం ముందుకు వచ్చి మా అమ్మాయికి నేర్పండి అంటే కొన్ని నెలలు కష్టపడితే 7-8 మంది, మొత్తం 10 మంది కూడా రాలేదు ఆయనకి. అక్కడ నుంచి ఒక వసరలో పాఠం చెప్పడానికి మొదలు పెట్టుకున్నాడు. అక్కడ నుంచి ఇంటికి వస్తూ ఉంటే ఆయన మీద ఎన్ని సెటైర్లు, ఆయన మీద ఎన్ని సెటైర్లు. ఆడపిల్లలు ఈయనేమీ చేయలేక పాపం ఆ పసిపిల్లలు 7-8 సంవత్సరాల పిల్లలు లేకపోతే 10-12 ఏళ్ళ పిల్లలు, ఆ పిల్లల్ని వేసిల కింద లెక్క కట్టింది ఆనాటి సమాజం, వేసిల కింద లెక్క కట్టింది. అటువంటి విషమ పరిస్థితుల్లో వీరేశలింగం గారు వండర్ రిపోర్ట్ చేశాడు. ఆయనకే కనుక ఆనాటి సమాజంలో ఒక వర్గము ఒక చైతన్యవంతమైనటువంటి వర్గము కనుక తోడు లేకపోతే ఆయనకి బహుశా పిచ్చిపెట్టి ఉండేది. ఆయనకు సపోర్ట్గా చాలామంది నిలిచారు. భౌతిక దాడుల గురించి ఇందాక పెద్దలు చెప్పారు. భౌతిక దాడులు మాత్రమే కాకుండా ఈ సమాజంలో ఎవరూ చేయలేని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడేటటువంటి పనులు కూడా వీరేశలింగం గారి పక్కన విషయంలో చేశారు. ఆడపిల్లలకు చదువు చెబుతున్నావు నువ్వు, ఆడపిల్లల్ని సమాజాన్ని చెడగొడుతున్నావు నువ్వు, సమాజాన్ని కీడు కలిగిస్తున్నావు అని చెప్పి ఆయన ఇంటి వాసారాలో ఇంటి ప్రాంగణంలో తెల్లవారేసరికి ఆ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు వీధిలో ఉన్నవాళ్ళు అందరూ వచ్చి అసహ్యం చేసి పెట్టిపోయేవాళ్ళు. పాపం రాజలక్ష్మమ్మ తెల్లవారి చీపురు చాటా తీసుకొని ఆ ప్రాంగణం అంతా శుద్ధి చేసుకునేది. ఎక్కడ కూడా చిరాకు పడలా తల్లి. ఇటువంటి కష్టాలు అంటే సమాజం ఎంతగా చూసిందో తను చూసిందో చూడండి. ఇటువంటి సమాజాన్ని ఎదుర్కొని ఆయన ముందుకు వచ్చాడు. అటువంటి సందర్భంలో అసలు పిల్లలకి సరే చిన్నగా విద్య వస్తూ ఉంది, బాగానే ఉంది. ఆ తర్వాత అరే 10-12 ఏళ్ళు ఆ పిల్ల ఎప్పుడు పుట్టిందో తెలియదు, అది ఎప్పుడు పెరిగిందో తెలీదు, ఎప్పుడు పెళ్ళయిందో తెలీదు. కంట్లో చూడగానే తెల్ల ముసుగు వేసుకొని ఇంటి దగ్గర ఉంటున్నటువంటి దృశ్యాలు అనేకం మనకు కనిపిస్తుంది, అనేకం తనకు కనిపిస్తూ ఉన్నాయి, మనకు కనిపిస్తున్నాయి. మన చూపు వేరు, తన చూపు వేరు. దీని అందరికీ కారణం ఏమిటి అని అనుకున్నప్పుడు దీని వెనుకున్నటువంటి ఒక అధ్యయనం, ఒక సుదీర్ఘమైనటువంటి అధ్యయనం చేయడంలో ఎందుకు ఆడపిల్లలు చిన్న వయసులోనే విధవ వైధవ్యాన్ని ప్రాప్తిస్తున్నట్టే బాల్య వివాహాలు కారణమా అని చెప్పి ఒక తాత్వికమైన ఆలోచనతో దాని మీద యుద్ధం చేయాలి అనుకున్నాడు. యుద్ధం చేయాలి అనుకున్నప్పుడు ఇదంతా మనకు తెలిసిన విషయాలు, దీని వెనుకున్నటువంటి చిన్న చిన్న కొన్ని గ్యాప్స్ ఉంటున్నాయి, ఆ గ్యాప్స్ మనం ఫిల్ చేసుకోవాలి. చేయాలి అనుకున్నప్పుడు అప్పటికి ఈయన ఎంత రాక్షసుడంటే ఒక విషయాన్ని
సమాజంలోకి తీసుకొచ్చి సాధికారికంగా తీసుకురావటం వెనక సామాన్యులు మనబోటి వాళ్ళకైతే ఒక శాస్త్ర గ్రంథాన్ని చదివి దాంట్లో ఉన్నటువంటి స్వారస్యంతో సమాజంలోకి తీసుకొచ్చి సమాజాన్ని అడ్రస్ చేయాలి అంటే కొన్ని కొన్ని శాస్త్ర గ్రంథాలు వారం కాదు నెలలు పడతాయి మనకి. అలాంటిది ఓవర్ నైట్లో నిద్ర కూడా పోకుండా తెల్లారిన దాకా కూర్చొని ఆ లైటు లాంతర్ కింద రాజమండ్రిలో ఆయన తగిలించుకున్నటువంటి లాంతర్ని నేను చూశాను. నేను మీ అందరిలో చాలామంది కంటే నేను అదృష్టవంతుణ్ణి. ఆయన కూర్చున్న కూర్చుని నేను చూశాను ఆయన తగిలించుకున్న లాంతర్ని. ఆ గుడ్డి లాంతర్లో పాపం తెల్లారిన దాకా కూర్చొని ఆ వసారాలో కూర్చొని ఆయన చదువుకొని తెల్లవారేసరికి యుద్ధానికి సిద్ధమైపోయి ఉండేవాడు. అటువంటి కమిట్మెంట్ ఆయనకు ఉండేది. ఆ రోజుల్లో ఇందాక మా శిష్యుడు చెప్పాడు, విరూపాక్ష స్వామి ప్రతిఘటించడం కోసం నువ్వు చేస్తుంది శాస్త్ర సమ్మతం కాదు, నువ్వు చేస్తుంది హిందూ ధర్మ సమ్మతం కాదు అని అని చెప్పి యుద్ధానికి వచ్చినప్పుడు దానికి సంబంధించిన ఆయనకు సంబంధించినటువంటివన్నీ కూడా తన పత్రికలో రాసుకొని అప్పటికీ ఆయన రాతలను పత్రికలో వేస్తే ప్రచురించడానికి కూడా కొన్ని పత్రికలు ముందుకు వచ్చేవి కావు. మరి విషయం బయటికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి? పేదరాజు పెద్దమ్మ కోడి కుయిగిపోతే తెల్లవారకుండా ఉండదు. అందువల్లనే తన కోసం తన భావాలనే సమాజానికి ఇవ్వటం కోసము తనదైనటువంటి పత్రికలు పెట్టుకున్నాడు. ఆ పత్రికలన్నీ మనకు తెలుసు. ఆ పత్రికల్లో విరూపాక్ష స్వామి గురించి ఒక వ్యాసం రాస్తే ఆ విరూపాక్ష స్వామి అక్కడ ఈయన కోసం ఈయన మీద యుద్ధం చేయడం కోసం సైద్ధాంతిక యుద్ధం చేసుకోవడం కోసం వచ్చినప్పుడు ఎంతకాలం ఉన్నాడో లెక్క అయితే నాకు తెలియదు, కానీ అన్ని రోజులు ఆయనకి భిక్ష కూడా దొరకలేదు. రాజమండ్రిలో పస్తులు ఉండవలసినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే సమాజాన్ని ఎంత చైతన్యవంతం చేశాడో చూడండి. అక్కడ ఆఖరికి అద్దేపల్లి కృష్ణశాస్త్రి అనే శిష్యుడు వచ్చి సాగిలపడి గో హెడ్ అని చెప్పాల్సినటువంటి పరిస్థితి వీరేశలింగం గారు తెచ్చుకున్నారు. అప్పుడు ఇందాక మనం చెప్పుకున్న కొక్కొండ వెంకటరత్నం గారు ఊరుకోరు కదా, ఇందాక మన చెప్పారు అధ్యక్షుల వారు చెప్పారు రాజమండ్రికి వీరేశలింగానికి, రాజమండ్రికి కొక్కొండకి, కొక్కొండకి వీరేశలింగానికి ఉన్నటువంటి అనుబంధాలు ఎలాంటివి అనేది. పునర్వివాహ దురాచారము అనే పేరుతోటి ఒక రచన చేశాడు వీరేశలింగ కొక్కొండ వెంకటరత్నం. ఎందుకంటే ఈయన దానికి ప్లాట్ఫామ్ అరేంజ్ చేసుకుంటా ఉన్నాడు. అరేంజ్ చేసుకుంటా ఉంటే వెంటనే ఈయన పునర్వివాహ దురాచార ఖండనము అనే పేరుతోటి ఒకటి రాశారు. అప్పుడంతా సిరీస్ ఆఫ్ ఆర్టికల్, సిరీస్ ఆఫ్ లెటర్ వర్క్స్ అలాగా వస్తూ ఉండేవి. ఒకరిని ఒకరు రివ్యూ చేసుకుంటూ, ఒకరిని ఒకరిని రివ్యూ చేసుకుంటూ ఇవన్నీ కూడా వస్తూ ఉండేవి. ఈయనతోటి సైద్ధాంతికంగా గెలవలేక పండిత వర్గం అంతా కూడా సాగిలు అలా అని కొక్కొండ కూడా మహా అభిమాని, ఆత్మాభిమాని, ఓడిపోవటం ఆయనకి ఇష్టం ఉండదు. దానికి ఫ్రస్ట్రేషన్ సైకలాజికల్గా మనం చూస్తే మనం ఎవరి మీద అయితే గెలవలేమో, డైరెక్ట్గా గెలవలేమో, దాన్ని తీర్చుకోవటం కోసం, దాని నుంచి రిలీజ్ అవ్వటం కోసం మామూలు వాళ్ళైతే మనం తిట్టుకుంటాం, ఏ బండబుద్ధులు ఏదో తిట్టేసి అమ్మయ్యా అనుకుంటాం అని తిట్టామని. పాపం వాళ్ళకి తిట్లు వేరే తిట్లు రావు కాబట్టి వాళ్ళ తిట్లన్నీ సాహిత్య రచనలో ఉంటాయి అన్నీ కూడా. కందుకూరు వీరేశలింగం గారి పైన ఉన్న ఆగ్రహాన్ని కొక్కొండ వెంకటరత్నం పంతులు గారు ఆ రోజుల్లో ఒక చిన్న నాటకం లాంటిది ఏదో రాసి ఆ నాటకంలో ఒక పాత్ర చేత ఇంకో పాత్రను తిట్టిస్తాడు, పొర బోల్డింగం అని అర్థమై ఉంటుంది, తిట్టిస్తాడు పొర బోల్డింగం నువ్వు కూడా నాకు చెప్పొస్తావా అని. అది సమాజంలో ఎవరికి అర్థం అయినా కాకపోయినా పాపం విదేశలింగం గారికి అర్థమై ఉంటుంది ఆ బోల్డింగం ఎవరో ఎందుకన్నాడు ఆ క్యారెక్టర్తో అనిస్తాడు. ఈయన మాత్రం ఎందుకు ఊరుకుంటాడు, మీ ఊరికి మా ఊరు ఎంత దూరమో మా ఊరికి మీ ఊరు అంతే దూరం, ఈయన మాత్రం ఎందుకుంటాడు. వెంటనే ఓవర్ తెల్లారేసరికి ఇంకొక రచన చేసి దాంట్లో ఆ రచనలో ఒక క్యారెక్టర్కి కొంచెం నత్తి పెట్టి ఏదన్నా మాట్లాడాలి, కొక్కొక్కొక్కొక్క కోడి ఉంటుంది, కోడిని పట్టుకోవాలి, కోడి దగ్గర కోడిని పిలవ ఇదే కొక్కొక్కొక్కొక్క వాడికి బాగా నత్తి అనమాట. ఆ నత్తి కొక్కొండ వెంకటరత్నానికి వచ్చినటువంటి తిప్పలు ఇవి ఇవన్నీ కూడా. ఆ రోజుల్లో సైద్ధాంతిక సంఘర్షణలు పండితుల మధ్య అలా జరుగుతూ ఉండే అటువంటి వాతావరణం అది. అటువంటి వేళ వీరేశలింగం పంతులు గారు ఇలాంటి పండిత వర్గాన్ని అందరినీ కూడా జయించుకుంటూ, సైద్ధాంతికంగా జయించుకుంటూ ముందుకొచ్చి అంతటితోటి ఊరుకోకుండా భారతదేశంలో ప్రాథమికంగా హిందూ మత ధర్మాన్ని అనుసరించి కూడా పునర్వివాహము చట్టబద్ధమైంది అని నిరూపించడం కోసం ఉపపత్తులన్నింటినీ లాగి భారతంలో నుంచి ఒక ఉదాహరణ చూపించాడు మా గురువుగారు. ఇక్కడే ఉన్నారు, అర్జునుడు ఉలూచిని పెళ్లి చేసుకున్నాడు. నాకు తెలీదు ఉలూచి విధవంట, రెండో పెళ్ళాము మా గురువుగారు చెప్పాలి, నాకు తెలియదు. ఉలూచి చిత్రాంగలను పెళ్లి చేసుకున్నాడు అని చెప్పి నాకు చామకూరు వెంకట కవి నాకు చెప్పాడు తన కావ్యం ద్వారా. అంతవరకు నాకు తెలుసు మన కందుకూరు వీరేశలింగం పంతులు గారు ఉలీచిని అర్జునుడు చేసుకున్నాడు, అది రెండో పెళ్ళి కాబట్టి భారతంలో ఉన్నదే, మన సమాజంలో ఉన్నదే, హిందూ ధర్మంలో ఉన్నదే, నువ్వు ఇది ఒప్పుకోకపోతే దాన్ని కూడా ఒప్పుకోవద్దు.
భారతము నీకు సమ్మతం కాదు అని చెప్పు పోనీ. నువ్వు చెప్పగలవా భారతము నీకు సమ్మతమైనప్పుడు, భారతము నీకు ప్రమాణ గ్రంథమైనప్పుడు, భారతము నీకు ఈ దేశానికి సంబంధించినటువంటి సంస్కృతికి ఒక దర్పణం అనుకున్నప్పుడు దీన్ని కూడా ఒప్పుకో. ఈ రకంగా ఆయన ఉపపత్తులన్నింటినీ లాగి ఈ ప్రతికూల శక్తులన్నింటినీ కూడా ఓడించి తనదైన పద్ధతిలో ముందుకు వెళ్తే, మీకెందుకు మేము ఉన్నాము మీ వెనక ఉన్నాము గో హెడ్ అని చెప్పి భరోసా ఇచ్చినటువంటి మిత్రులు ఇక రేపో మాపానంగా బా అమ్మాయి పేరు ఏదో నేను గోవిందమ్మ అనుకుంటా కదా, మొట్టమొదటి పెళ్లి చేసుకున్న ఆమె గోవిందమ్మ, గోవిందమ్మ గోవిందయ్య గౌరమ్మమ్మ, గౌరమ్మ అనుకుంటా. ఆ గౌరమ్మని పెళ్లికి 150 మైళ్ళ దూరం నుంచి ఓవర్ నైట్లో అర్ధరాత్రి పూట తెల్లారేసరికి తీసుకొచ్చారు. ఒక యుద్ధ వాతావరణం అక్కడ ఉంది సమాజంలో. ఓ మొట్టమొదటి పెళ్లి జరగడానికి ఊరికే జరగలా, ఆ యుద్ధ వాతావరణంలో ఆ పెళ్ళిని తీసుకొస్తే అబ్బాయి తరపున ఇంట్లో వాళ్ళు అప్పటి వరకు కూడా పర్వాలేదులే చేసుకోరా అని మనకు కూడా పేరు వస్తుంది రికగ్నిషన్ ఉంటుంది అనుకున్నారు. అర్ధరాత్రి పూట 150 మైళ్ళు ప్రయాణం చేయించి ఆ పిల్లని రహస్యంగా తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చేళ్ళకి వీళ్ళకి హార్ట్ బీట్ పెరిగిపోయింది. ఏమేమి జరుగుతుందో ఏమిటో, ఏ ఉపత్తు జరుగుతుందో అని భయపడితే వాళ్ళని సంధాయించి ఏదో రకంగా ఇంకా కాసేపట్లో పెళ్లి జరుగుద్ది అనగా మేము మేము వెనకున్నాము అనుకున్నటువంటి పెద్దలందరూ కూడా ఒక్కడ కనపడలా. ఒక స్నేహితుడేమో వాళ్ళ అన్నవాళ్ళందరూ ఇంట్లో కట్టేసేసారు, నువ్వు వెళ్తే తోటదేస్తామని చెప్పి తాళ్ళు పెట్టి లిటరల్గా తాళ్ళు పెట్టి ఇంట్లో కట్టేశారు, గుంటగా కట్టేశారు. ఇంకో పెద్ద మనిషిని సుబ్బారావు గారు, నేపతి సుబ్బారావు గారు మంచి సగభాగం సీరియస్ లింగం గారికి, ఆయన పాపం అద్దెంట్లో ఉంటున్నాడు ఇల్లు లేక. అద్దెంట్లో ఉంటే నువ్వు కనుక ఆ పెళ్లికి వెళ్ళావంటే నీకు ఇల్లు క్యాన్సిల్ అన్నాడు ఇంటి ఓనరు. ఆయనకు వెళ్ళడానికి వీల్లేదు, పురోహితుడు రాలేదు. పురోహితుడు ఎందుకు రాలేదు అంటే వాళ్ళ ఆవిడ గోదావరిలో చూసేస్తానందంట, నువ్వు అక్కడికి వెళ్ళావంటే ఇదిగో గోదావరిలో. ఇటువంటి వాతావరణంలో వాళ్ళందరినీ కూడా 10 రూపాయలు ఖర్చు పెట్టే దగ్గర 100 రూపాయలు ఆ రోజుల్లో ఖర్చు పెట్టి అంత రెట్లు ఖర్చు పెట్టేసి వాళ్ళని సాటిస్ఫై చేసి వాళ్ళని ఒక ధైర్యాన్ని ఇచ్చి తీసుకొచ్చి పెళ్లి చేసి అయితే అక్కడ అన్నింటినీ పాటించాడు. నిజానికి వీరేశలింగం గారు చాలా వాటిని తెంచుకుంటూ వచ్చినటువంటి మనిషి, కానీ అక్కడ అన్నింటినీ పాటించాడు. ఇదేమిటి వైరుధ్యం కదా అని చెప్పి అజ్ఞానులు కొంతమంది అంటూ ఉంటారు. ఆ రోజున సమాజంలో తాను చేసిన పెళ్లి పెళ్లిగా రికగ్నైజ్ కావాలి అంటే సామాజిక మైనటువంటి సంస్కారాలని అక్కడ ప్రదర్శించితే తప్ప, మామూలుగా వీళ్ళు అంత చైతన్యం లేదు ఇక్కడ. ఆ చైతన్యం లేని పరిస్థితుల్లో అన్నీ కూడా పాటించాడు. ఇటువంటి కాంట్రిబ్యూట్ చేసినటువంటి వీరేశలింగం గారి పైన 2-3 ప్రశ్నలు మనకు ఉన్నాయి. ఆ ప్రశ్నలకు జవాబు చెప్పి నేను విరమిస్తాను. అవేమిటి అంటే, ఈయన ఇన్ని శతాధిక రచనలు చేశాడు బాగానే ఉంది, కానీ ఒక మంచి శిల్పంతో కూడుకున్న కావ్యం ఏదన్నా చెప్తారా, ఒక రచన ఏదైనా చెప్తారా, మొట్టమొదటి నాటకం పలానా, మొట్టమొదటి నవల పలానా, మొట్టమొదటి వ్యాసం పలానా, ఎన్ని మొదట్లన్నా ఉండొచ్చు కాక. ఒకటి గురుజాడప్పారావు గారి పేరు చెప్పగానే ఏ పూర్ణమ్మనో కన్నికో చెప్పినట్లుగా వీరేశలింగం గారి పేరు గారు చెప్పగానే ఏదన్నా మనం చెప్పగలమా, దాంట్లో గొప్ప కవిత్వం ఉందా, దాంట్లో గొప్ప నాటకీయత ఉందా, దాంట్లో గొప్ప శిల్పం ఉందా అనని ఒక ప్రశ్న వేస్తున్నారు. కాబట్టి ఆయన ఫస్ట్ గ్రేడ్ రైటర్ ఏం కాదు, ఒక ఫైటర్గా మనం గుర్తించవచ్చు కానీ అనేది ఒకటి ఉంది. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి ఏమిటి, వీరేశలింగం గారు రచన చేసింది రచన కోసం రచన చేయలేదు, ఇది మొట్టమొదటి పాయింట్. కవిత్వం కోసం కవిత్వం రాయలేదు, నాటకం కోసం నాటకం రాయలేదు. ఆయన ఏ రచన చేసినా కానీ ఆ రచనలో మనకు ఆనందాలు కనిపించవు, ఆనందం కోసం అసలు ఆయన రాయలా. కావ్య ప్రయోజనము ఆనందము అని మనం చెప్పుకుంటున్నామే, ఆ కావ్య ప్రయోజనము ఆనందము కోసం ఆయన రచన చేయలా. సమాజంలో వెలుగు కోసం ఆయన రచన చేశాడు. వెలుగు కోసం రచన చేసినప్పుడు అక్కడ వస్తు ప్రాధాన్యం ఉంటుంది. వస్తువు డైరెక్ట్గా నీ దగ్గరికి ఎలా వచ్చింది, నిన్నేం చేసింది, నిన్ను కదిలించిందా నిద్రపుచ్చిందా, దానికే ఆయన పరిమితం అయ్యాడు తప్ప ఇంకొక దానికి ఆయనకు సంబంధం లేదు. దాన్ని మనం అలా అర్థం చేసుకోవాల్సి ఉంది. ఇంకొక అంశం ఏమిటి అంటే, ఆయన భాష గురించి ఇన్ని కబుర్లు చెప్తున్నటువంటి పెద్ద మనిషి భాష విషయంలో చాలా వెనుకున్నాడు. గాంధీకి భాషనే తప్ప ఆయన ఇంకేమీ రాలేదు, ముందుకు రాలేదు. ఏమిటి కారణం ఏమిటి, ఆయన పక్కనే గిడుగు రామ్మూర్తి పంతులు గారు అన్ని ఉద్యమాలు చేస్తూ ఉంటే, భాషాపరమైన ఉద్యమాలు చేస్తూ ఉంటే కనీసం ఒక్క సభకు కూడా పెద్ద మనిషి వెళ్ళలేదే. గిడుగు రామ్మూర్తి గారిని ఎప్పుడు వినలా, చివరిలో ఇంకా 4 రోజులకు చచ్చిపోతాడనగా, కేవలం 4 రోజులకు చచ్చిపోతాడనగా రాజమండ్రిలో గిడుగు రామ్మూర్తి గారు సభ పెడితే ఆ సభకి మరి ఆయనకి ఏమన్నా సిగ్నల్స్ ఏమన్నా అందాయో లేదో, ఇన్నాళ్ళు నేను వెళ్ళలేదు ఇప్పుడన్నా వెళదాం, బహుశా తర్వాత నేను వెళ్ళలేకపోవచ్చు అనుకున్నాడేమో తెలియదు, సమాచారం తనకి ఏదన్నా టెలిపతి ద్వారా అందిందో లేదో తెలియదు. రాజమండ్రిలో ఎన్ని సభలు పెట్టినా ఏనాడు రాని వీరేశలింగం పంతులు గారు ఆఖరి సభకి ఒక సభకి వచ్చాడు. వచ్చి లేటుగా వచ్చాడు, కావాలని లేటుగా వచ్చాడు.
ముందుగా వస్తే అంతటి పెద్ద మనిషి ముందుగా సభకు వస్తే డయాస్ మీద కూర్చోబెడతారు. డయాస్ మీద కూర్చోబెడితే కమిట్మెంట్ ఉంటుంది, అక్కడ కమిట్ కావాల్సి వస్తుంది. అందుకని చెప్పి రాలేక రాకుండాను ఉండలేక లేటుగా వచ్చి వెనక ద్వారం నుంచి వచ్చి వెనక బెంచీలో కూర్చున్నాడు. ఎక్కడో కూర్చుంటే గుర్తించినటువంటి నిర్వాహకులు డయాస్ మీదకి తీసుకొచ్చారు. డయాస్ మీదకి తీసుకొచ్చినాక అక్కడ సభ జరుగుతూ ఉన్నప్పుడు సభ అయిన తర్వాత వీరేశలింగం గారు కంట నీరు పెట్టి ఒక ప్రకటన చేశాడు. ఇన్నాళ్ళు నేను భాష విషయంలో వెనకబడి ఉన్న మాట వాస్తవము, నేను గ్రాంధిక భాషను తప్ప వ్యవహారిక భాషలోకి రాని మాట వాస్తవము, అది నా పరంగా జరిగినటువంటి ఒక పెద్ద తప్పిదమే, ఇక నుంచి నా నుంచి అటువంటి ప్రమాదము వాటిల్లదు అని నేను ఒక ప్రకటన చేశాడు. ఇక నుంచి నేను ఏం రాసినా తుమ్మినా తగ్గినా గ్రాంధికం వదిలేసి వ్యవహారికంలోనే రాస్తాను అని నేను ఒక ప్రకటన చేశాడు. అయితే ఆ తర్వాత రచన చేయకముందే ఆయన పోయాడు, అది వేరే విషయం. అయితే దాన్ని ఇక్కడ మనం చూడవలసింది. ఆయన నా తప్పే అని చెప్పినప్పటికీ కూడా అందులో ఆయన తాత్విక అంశం ఒకటి ఉంది. ఆయన ఎన్ని సంస్కరణ భావాలు కలిగినటువంటి రచనలు. ఆ రోజుల్లో పాఠ్య గ్రంథంగా ఒక పాఠము ఒక కావ్యము పాఠ్య గ్రంథంగా నిలవాలి అంటే అప్పుడు ఒక స్కీమ్ ఉండేది. భాష పలానా భాషలో ఉంటేనే ఆ పాఠం ఎలిజిబిలిటీ ఉంటుంది, వ్యవహారిక భాషలో ఉంటే ఆ పాఠాన్ని పెట్టడానికి వీలయ్యేది కాదు. తర్వాత మనకి ఈ డిసెంట్ పత్రాన్ని రాసి ఎంత యుద్ధం చేశాడు పాపం గురజాడప్పారావు గారు, ఆయన వల్ల కూడా కాక పెద్ద డిసెంట్ రాసుకోవాల్సి వచ్చింది ఈ రెగ్యులేషన్స్కి సంబంధించినటువంటి విషయాల్లో. అవి వీరేశలింగం పంతులు గారికి తెలుసు కాబట్టి భాష విషయంలో సామాన్య భాష వాడుక భాషలో వాడితే అది పాఠ్య గ్రంథంగా వెళ్ళదు, అది నువ్వు ఏమన్నా అమృతం వడ్డించుకోక ఆ భాషలో అది వెళ్ళదు. కాబట్టి ఈయనకి ఆయన చెబుతున్నటువంటి విషయము, ఏమ్మా మీకు ఏదైనా పని ఉంటే బయట మాట్లాడుకున్నామా, ఆయన చెబుతున్నటువంటి విషయము ప్రజల దగ్గరికి వెళ్ళాలి, పిల్లల దగ్గరికి వెళ్ళాలి, నా పిల్లల దగ్గరికి వెళ్ళాలి కాబట్టి వెళ్ళాలి అంటే భాష గ్రాంధికంలో లేకపోతే నా పిల్లల దగ్గరికి వెళ్ళేది కాదు, వెళ్ళడానికి వీలు లేకుండా పోయింది. కాబట్టి తర్వాత భాష విషయం తర్వాత మాస్టర్ దగ్గరకంటూ పాఠం వెళితే అది ఏ గ్రాంధికంలో ఉన్నా వ్యవహారికంలో ఉన్నా పిల్లలకి దాని అర్థం చెప్తాడు. నన్నయ్య గారి భాషను మనం చెప్పట్లేదా, పాఠం చెప్పట్లేదా, శ్రీనాథుడిని మనం చెప్పట్లేదా, వాళ్ళు మనకు అర్థమయ్యే భాషలో రాశారా, ఇప్పటికీ నాకు అర్థం కాదు. అయినా మనం చదువుకొని పిల్లల కోసం మనం పాఠాలు చెబుతున్నాం కదా, సారస్యాన్ని దాన్ని మనం అందిస్తున్నాం కదా. కాబట్టి ముందు ప్రవేశం ఎంట్రన్స్ కావాలి, లోపలికి వెళ్ళాలి, పిల్లల దగ్గరికి వెళ్ళాలి. సీసా లేబుల్ ఏదైనప్పటికీ కూడా లోపల పదార్థం మనకు ముఖ్యం. కాబట్టి ఆయన సంస్కరణ భావాలకు సంబంధించినటువంటి సామాజిక అంశాలను లోపల ఆ ద్రవంలో పోసి గ్రాంధిక భాష అనేటటువంటి సీసాలో నింపి పిల్లలకి ఇచ్చేసాడు. ఆ పిల్లలకి ఇచ్చిన తర్వాత పిల్లలకి వెళ్ళవలసినటువంటి భావాలన్నీ కూడా దశాబ్దాల పాటు ఆయన ఈ రకమైనటువంటి స్ట్రాటజిక్గా ఆయన గ్రాంధిక భాషలోనే మెయింటైన్ చేసేసాడు, మెయింటైన్ చేసి ఒక తరాన్ని చైతన్యవంతం చేశాడు. ఆయన ఇందాక మనం చెప్పుకున్నాము, లోకానికి వెలుగునివ్వటం కోసమే రచన చేశాడు తప్ప లోకానికి ఆనందం ఇవ్వటం కోసం ఆయన రచన చేయలా. కాబట్టి వ్యవహారిక భాషలోనే రాశాడు అనడం వెనక ఒక తాత్వికమైనటువంటి ఒక సామాజికమైనటువంటి ప్రయోజనం అంతర్లీనంగా ఉన్నట్టుగా మనం గుర్తించవలసి వస్తుంది. అలాగే ఇంకొక బలమైనటువంటి ఆరోపణ ఆయన మీద ఉన్నది ఏమిటి అంటే, రైట్, ఈయన ఇన్ని సంస్కరణలు తీసుకొచ్చాడు, ప్రపోజల్ చేశాడు. వీరేశలింగం గారు పుట్టినప్పటికి పరిస్థితి ఎలా ఉందో మనకు తెలుసు. ఈ రోజున వీరేశలింగం గారు వెళ్ళిపోయారు, ఈ రోజున రాజమండ్రి పరిస్థితి ఎట్లా ఉంది, తెలుగుదేశం పరిస్థితి ఎట్లా ఉంది, వీరేశలింగం గారు పుట్టక ముందు ఎలా ఉందో మనకు అతని కంటే గండు ఆచంట మళ్ళన్నట్టు అదే మేలు అనిపిస్తుంది. ఈ రోజున మనం చూస్తే రాజమండ్రి ఎలా ఉందంటే అలా ఉంది. తండ్రి ఇది రాజమండ్రి, కులం కలుగులోంచి బయటికి రాని ఎండ్రి అంటాడు కవి, ఇది ఈ రోజున రాజమండ్రి పరిస్థితి. ఇటువంటి అంటే మనకి రాజమండ్రి వెళ్ళి ఈనాటి రాజమండ్రిని మనం చూస్తే అవును వీరేశలింగం గారు ఇక్కడ పుట్టాడా, ఈ గడ్డ మీద పుట్టాడా, ఈ గడ్డ మీద ఇక్కడ గాలి పీల్చుకున్నాడా, ఇక్కడ నీరు తాగాడా, అటువంటి ఒక వైతాళికుడు ఇక్కడ ఈ నేల మీద 100 సంవత్సరాల పాటు జీవించి ఆయన ప్రభావాన్ని అలాగా పరిచి వెళ్ళిపోతే ఈనాడు రాజమండ్రి ఏంటి ఇలా ఉంది అని మనం ఆశ్చర్యపోతాం, శరీరాన్ని గిల్లుకొని చూడవలసినటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకు ఇది జరిగింది ఏమిటి, వీరేశలింగం ఎందుకని విజయాన్ని సాధించలేకపోయాడు, ఆయన విజయాన్ని సాధించలేదు, ఆయన పాక్షికమైనటువంటి విజయం అది, సంపూర్ణ విజయాన్ని ఎందుకు సాధించలేకపోయాడు. ఇక్కడ ఒక టెక్నికల్ సమాచారాన్ని ఒక సాంకేతికమైనటువంటి తాత్వికమైనటువంటి విషయాన్ని మనం చూడాలి. వీరేశలింగం గారు పుట్టుక నుంచి ఇందాక మనం ప్రస్తావించుకున్న ఒక సంప్రదాయ కుటుంబంలో నుంచి పుట్టినవాడు, ఆ పుట్టి చాలా కాలం ఆ సంప్రదాయంతో ఉండి ఆ తర్వాత బ్రహ్మ సమాజం యొక్క వాసన మూలం కొంతమేర ఆయన కొన్నింటిని వదులుకున్నాడు.
ఆరులో అనుకుంటా, 1906లో అనుకుంటా, తనకు తాను ఒక ప్రకటన చేసుకున్నాడు, నైష్టిక బ్రహ్మచారిని అని చెప్పి. నైష్టికనే, నైష్టిక బ్రహ్మచారి తనకు తాను చెప్పుకున్నాడు అక్కడ. అంటే దాన్ని జంజాన్ని, యజ్ఞోపవీతాన్ని త్యజించడం, త్యజించడం ఇది ఆ రోజున చిన్న విషయం కాదు. అది ఇలా కొన్నిటిని మాత్రం త్యజించగలిగాడు, కానీ అన్నిటినీ త్యజించలేకపోయాడు. అన్నిటినీ ఆ భావజాలాన్ని ఆయన త్యజించలేకపోయాడు. ఆయన చూసినటువంటి చూపు, ఆయన ఏమిటి అంటే వైతాళికుల లక్షణం ఏమిటంటే, ఏదైనా ఒక సమస్య ఇక్కడ ఉన్నప్పుడు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఆ సమస్యను తీర్చేసేసేయాలి. ఆ సమస్యకు సంబంధించి ఆయన మా రాత, ఆయన కోత, ఆయన చేత, ఈ మూడు కూడా ఒకలాగే ఉన్నాయి. వాటికి పెద్ద ఎడం ఉండేది కాదు. ఏదైనా ఒక ఆలోచన వచ్చింది అంటే దానికి సమయం ఇచ్చేవాడు కాదు, దాన్ని ఆచరణలో పెట్టడానికి. ఇమ్మీడియట్గా వాటిని అన్నింటినీ కూడా అప్పటికప్పుడు సవరించుకుంటూ పోతూ ఉన్నటువంటి మనిషి ఆయన. అందులో భాగంగా ఏం చేశాడు అంటే, ఒక సమస్యకు పునాదులు ఎక్కడున్నాయి, ఈ సమస్య పుట్టడం వెనుక, ఆడపిల్లలకి చిన్నప్పుడే పెళ్ళిళ్ళు చేస్తున్నాం మనము, ఎందుకు చేస్తున్నాము దీన్ని? ఆడపిల్లల్ని ఎంతకాలం ఆపుతావు? నీ కంటి చూపులో నీ ఇంటి పక్కన ఆపుతావు, నీ ఇంటి వెనక ఆపుతావు. నువ్వు ప్రపంచం అంతా నువ్వు ఎలా ఆపుతావు, ఆపగలవా? ఒక ఆడపిల్ల ఒక వైధవ్యాన్ని పొందితే నీ కంటిలో కంటి చూపులో కనిపించినటువంటి ఒక ఆడపిల్లకు పెళ్లి చేస్తావు. లోకంలో ఉన్న ఆడపిల్లల పెళ్ళిళ్ళు ఎవరు చేస్తారు? ఎక్కడెక్కడ ఉన్నారు వీరేశలింగం పంతులు? ఒకడే ఉన్నాడు, ఎన్నిసార్లు లెక్క పెట్టినా ఒక పెళ్ళే నువ్వు చేయగలవు, మిగిలిన పెళ్ళిళ్ళు ఏమైపోవాలి? ఇది ఆయన మూలాల్లోకి వెళ్ళి ఆయన ఆలోచించి దీన్ని ఎక్కడున్నాయి, ఈ మూల కారణాలు ఎక్కడున్నాయి అన్నది ఆ రోజున ఆయన పరిధిలో లేకుండా పోయింది. ఆయన ఆలోచించలేకపోయాడు. ఆయన ఎంతవరకు కూడా భావవాద దృష్టిలో నుంచి సమాజాన్ని అధ్యయనం చేశాడు, భావవాద దృష్టిలో నుంచి సామాజిక సమస్యలను అధ్యయనం చేశాడు తప్ప, భౌతికవాద దృష్టిలో నుంచి, అప్పటికి సమాచారం ఉంది మనకి, భౌతికమైనటువంటి సమాచారం అప్పుడప్పటికే మనకు వస్తూ ఉంది కంప్లీట్గా కాకపోయినా, భౌతిక దృష్టిలో నుంచి ఆయన సమాజాన్ని, సమాజం యొక్క సమస్యల మూలాలను అర్థం చేసుకోలేకపోయాడు అక్కడ. ఈ సమస్యలన్నీ కూడా దేన్ని ముడిపడి ఉన్నాయి? భారతీయ సంస్కృతికి ముడిపెట్టి ఉన్నాయి, భారతీయ మత సంస్కృతికి ముడిపెట్టుబడి ఉన్నటువంటి ఈ మతాన్ని అంటిపెట్టుకున్నటువంటి ఈ సమస్యల్ని మనం నిర్మూలించాలి అంటే, ఈ మతానికి ఒక ప్రత్యామ్నాయమైనటువంటి సంస్కృతిని మనం ఏర్పాటు చేస్తే తప్ప ఇవి తొలగిపోవు అన్నటువంటి ఒక కీలకమైనటువంటి ఆలోచన ఆయనకి తట్టలేదు. ఆ రోజున తట్టకపోవటం వల్ల, ఆ దృష్టిలోకి తీసుకుపోవటం వల్ల, మూలాలని అన్వేషించలేకపోవటం వల్ల, ఆ పైన పెరిగినటువంటి కలుపు మొక్కలు నువ్వు కట్ చేస్తున్నావు, మళ్ళీ కలుపు మొక్క పెరిగిపోతూనే ఉంది. దేన్ని అనుసరించి ఆ కలుపు మొక్క పెరిగిందో దాని రూట్ని కనుక నువ్వు తీసేసినట్లయితే ఆ కలుపు మొక్క మళ్ళీ తిరిగి వచ్చేది కాదు. అది ఆనాడు ఆయన చేయలేకపోయాడు. చేయలేకపోవటం వల్ల ఆయన సమకాలంలో ఆయన యుద్ధం చేసినంత వరకు సమాజం కొంతమేర చదునుగా నీకు కనిపిస్తే కనిపించవచ్చు, కానీ యుద్ధం చేసేవాడు లేకపోతే మళ్ళీ ప్రతీప శక్తులు విజృంభించేస్తాయి, విజృంభించేసినాయి. ఆ రూట్స్లోకి ఆయనకి వెళ్ళలేకపోయాడు. ఆ రూట్స్లోకి వెళ్ళలేకపోవటానికి ఆనాటికి ఆయనకున్నటువంటి పరిమితులు అవి, ఆయనాటికి ఆయనకున్నటువంటి నాలెడ్జ్ ఏది, ఆయనకు అందించినటువంటి సమాచారం, ఆయన అందుకున్నటువంటి సమాచారం, ఆయన పుట్టినటువంటి వాతావరణం దగ్గర నుంచి పెరుగుతున్నటువంటి సామాజిక భౌగోళిక పరిస్థితులు, ఇవన్నీ కూడా ఆయన్ని నియంత్రించేసినాయి. అవన్నీ కూడా ఆయన కూడా మామూలు మనిషే, ఎక్కడి నుంచో ఊడిపడలేదు, మామూలు మనిషే. కాబట్టి ఆ బలాలు బలహీనతలు కూడా మనం గుర్తిస్తే వీరేశలింగం గారి ప్లేస్మెంట్ అనేది మనకు అర్థమవుతుంది. ఇంకొక ఆరోపణ ఏంటంటే, దానికి సంబంధించి కూడా ఈయన సంస్కరణలన్నీ కూడా బ్రాహ్మణ కుటుంబాలకు సంబంధించిన సంస్కరణలు ఎక్కువ ఉన్నాయి, బ్రాహ్మణ కుటుంబాల్లో ఉన్నటువంటి అవలక్షణాలే మనకు ఉన్నాయి. ఈ వైధవ్యము, ఈ తెల్ల ముసుగులు వేసుకోవటం, గుండు చేసుకోవటము, ఇవన్నీ కూడా అన్ని కుటుంబాల్లోనూ లేవు కదా. ఈ తెల్లగా తెల్లచీర కట్టాలు, ఈ గుండు చేయించటాలు బ్రాహ్మణ కుటుంబాల్లో మాత్రమే ఉన్నాయి. ఈ బ్రాహ్మణ సంస్కారే కానీ ఈయన సామాజిక సంస్కారి కాదు అన్నటువంటి ఆరోపణ కూడా వీరేశలింగం గారి పంతులు గారి మీద ఉంది. దీన్ని కూడా మనం ఫిలసాఫికల్గా మనం ఆలోచించినప్పుడు అటు గురజాడప్పారావు గారు ఏం చేశారో ఈయన కూడా అదే చేసింది. మనం సమాజంలో ఒక లక్షణం ఉంటుంది, సమాజంలో ఈ రోజుకి కూడా ఒక పైపొరలో ఉన్నటువంటి కుటుంబాలు, పైపర్లో ఉన్నటువంటి మానవ సంబంధాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ మధ్య రిలేషన్స్ ఎలా ఉన్నాయి అన్నదాన్ని, దాన్ని అనుసరిస్తూ కింది తప్పరలో ఉన్నటువంటి వాళ్ళు అనుసరిస్తూ ఉంటారు. ఆ అనుసరించినప్పుడు పైపర్లో ఉన్నటువంటి బ్రాహ్మణ కుటుంబానికి సంబంధించినటువంటి ఈ లక్షణాలన్నీ కూడా అనుసరిస్తూ పోవటం వల్ల కింది కుటుంబాలకు కూడా, కింది పొరల్లో ఉన్నటువంటి కుటుంబాలకు కూడా ఒక అంటువ్యాధిలాగా వ్యాపించేటటువంటి అవకాశం ఉంది. వీరేశలింగం పంతులుగా అదే కన్యాశుల్కం గురించి ఆయన అంత నాటకం రాశాడంటే నిజానికి సమస్య చిన్నది, ఘోరంత సమస్య అది ఆనాటి సమాజంలో. అది కూడా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి సమాజం, అది కూడా బ్రాహ్మణ కుటుంబంలో ఉన్న సమాజం, అది కూడా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి సంబంధించింది బ్రాహ్మణులో కూడా. దాన్ని ఆయన భూతత్వంలో చూసి ఎక్కడో రాయలసీమలో ఉన్న నన్ను, ఎక్కడో కృష్ణా జిల్లాలో ఉన్న మిమ్మల్ని అందరూ కూడా భయపెట్టేసేసాడు ఆయన.
ఆ భయపెట్టడం వెనక సమాజం ఎప్పుడు కూడా అనుకరిస్తూ ఉంటుంది, ఇంకొక మనిషిని అనుకరిస్తూ ఉంటుంది. ఒకనాడు ఉన్నటువంటి కట్న కానుకలు ఇలాంటివన్నీ కూడా ఈ రోజున అన్ని కుటుంబాల్లో లేవు. అక్కడ ఈ రోజున అలాంటివి లేకుండా ఏ కుటుంబాలు లేవు. ఇప్పుడు ఎవరు లేవు. ఎవడైనా నాలాంటి వాడు వచ్చి నేను మీ అమ్మాయిని కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటాను అని అంటే ముందు అనుమానిస్తారు. అంటే కట్నం తీసుకుంటే తప్ప అది పెళ్ళి అన్నటువంటి ఒక రికగ్నిషన్లోకి ఈ అంటువ్యాధి వ్యవస్థలో వచ్చేసిన తర్వాత ఈ ప్రమాదము, ఈ తెల్ల ముసుకులు ప్రమాదము, ఈ గుండులు ప్రమాదము, ఇవన్నీ కూడా అన్ని కుటుంబాలకి వెళ్లకుండా ఉండాలి అంటే తన కుటుంబంలో ముందు సంస్కారం మొదలుపెట్టాలి, తన కులంలో ముందు సంస్కరణ మొదలు పెట్టాలి. అక్కడి నుంచి సమాజానికి అది స్ప్రెడ్ కాకుండా చేయాలి అన్నటువంటి ఆలోచనతోటి ఈ తాత్వికులు, ఈ ఫిలాసఫర్స్ అక్కడ ఇంజెక్షన్ చేస్తారు, అక్కడ శస్త్రచికిత్స చేస్తారు. ఈ శస్త్రచికిత్సల వెనక ఈ తాత్వికమైనటువంటి అన్వేషణలు చేయకపోతే, ఆ మూలాలు మనం పట్టుకోకపోతే అవి మనకు కన్విన్సివ్, అవన్నీ కూడా మనకు ఆ ప్లేస్మెంట్ అనేది మనకు తెలియదు. ఈ క్రమంలో మనం చూసినప్పుడు స్వల్పమైనా కావచ్చు కాక వీరేశలింగం గారి ప్రతిభ ఏమిటి, ఆయన కాంట్రిబ్యూషన్ ఏమిటి అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. ఆనాటికి ఆ మాత్రం చేయటం వల్ల ఈ రోజున మనకు శ్రీశ్రీ లాంటి వాళ్ళ కవిత్వాన్ని మనం చూస్తున్నప్పుడు శ్రీశ్రీకి గురజాడ లాంటి వాళ్ళు గురువులు అని చెప్తున్నాం, కానీ గురజాడ లాంటి వాళ్ళు ఒక పార్శ్వంలో అవ్వచ్చుగాక, కానీ ఒక పొగరబోత్తనంగా ఒక ఫోర్స్గా ఒక అక్షరాన్ని సృష్టించడం వెనక ఆయన చెప్పుకోకపోతే చెప్పుకోవచ్చు వీరేశలింగం లాంటి వాళ్ళు మనకున్నారు. వీరేశలింగం ప్రతికూల వాతావరణంలో ఉన్నప్పుడు ఒక ప్రతి ఒక వెనక చూపుకు సంబంధించిన అనేకమైన శక్తులు ఒక అయస్కాంతంలాగా వెనక లాగుతూ ఉన్నప్పుడు ఈ కక్షను దాటి పై కక్షలోకి వెళ్ళాలి అంటే, ఒక అంతరిక్షంలోకి నవ్వుకు పోవాలి అంటే భూమి ఆకర్షణ శక్తిని అధిగమించిన వేగంలో వెళ్ళాలి. వీరేశలింగం గారికి ఆ రోజున ఆ అవసరం ఉంది. ఆ అవసరం ఉంది కాబట్టే అంత పరుషంగా యుద్ధం చేయవలసినటువంటి పరిస్థితి అక్కడికి వచ్చింది. ఆ యుద్ధము, ఆయన చేసినటువంటి యుద్ధము తర్వాత తరానికి సంబంధించిన శ్రీశ్రీ లాంటి వాళ్ళందరికీ, ఈ రోజున ఎవరైనా రాస్తే వీళ్ళందరికీ కూడా అది వారసత్వంగా అయింది. కాబట్టి ఆయన వారసత్వము హక్కులు మనందరికీ ఉన్నాయి, ఆయన వారసత్వాన్ని స్వీకరించవలసినటువంటి బాధ్యతలు కూడా మనకున్నాయి. ఆ రోజున ఒక్క వీరేశలింగము అంత పని చేశాడు, ఈ రోజున వందల వీరేశలింగాలు అవసరమైనటువంటి సామాజిక పరిస్థితులు మన మధ్య పెనుభూతల్లాగా ఉంచుకున్న వేళ మనం ఈ రోజున వీరేశలింగం గురించి స్మరించుకుంటున్నాం. ఆ స్మరణ ఊరికే స్మరణగా మిగిలకుండా ఉండాలి అంటే మనం మన సంపత్ గారు లాంటి వాళ్ళు, కృష్ణమూర్తి గారు లాంటి వాళ్ళు, మా గురువు గారు లాంటి వాళ్ళు, ఈ పెద్దవాళ్ళు ఉన్నారు, ఈ పెద్దవాళ్ళ పోనికను మనం తీసుకోవాలి. ఏదో సినిమాలో అనుకుంటా దాదుద్ర వేరే ఒక పాట రాస్తే, రాజమండ్రి మీద ఒక పాట రాస్తే సినిమాలో పెట్టుకున్నారు, వేదంలా ప్రవహించే గోదావరి, అమర ధామంలా ఓ పాట రాశారు, దాన్ని సినిమాలో పెట్టుకున్నారు. దాంట్లో ఒక మాట అంటాడు, కొట్టుకొని పోయే కొన్ని కోటి లింగాలు వీరేసే లింగం ఒకడు మిగిలిను చాలు అంటాడు. ఈ దేశంలో అనేక లింగాలు, గోల్డ్ లింగాలు ఇందాక చెప్పిన వీరే కొట్టుకుపోతే వీరేశలింగం ఒకడు ఉన్నాడు. ఆ ఒక లింగము అనేది ఈ రోజున సహస్రలింగాలుగా, శత సహస్రలింగాలుగా విజృంభించవలసినటువంటి ఒక ఆవశ్యకతను నిర్వాహకులు గుర్తు చేసినందుకు, అది నా ముఖంగా మీకు ఒకసారి గుర్తు చేసే వంకతోటి నన్ను నేను గుర్తు చేసుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ నేను సమయం ఎక్కువ తీసుకున్నాను, అధ్యక్షుల వారిని మన్నించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.